Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. YSR Congress Party SSL దాదాపు ఒక 119 మంది అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైన నాయకుల్ని తీసుకొని వన్ డే సెషన్ ఆల్మోస్ట్ ఆల్ ఒక రోడ్ మ్యాప్ని రాష్ట్రంలో కంబైన్డ్ 13 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని టచ్ చేయటం కోసం చంద్రబాబు నాయుడు అండ్ యెల్లో మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమం వైపు నడిపిస్తున్నదో ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని వాళ్ళకి కళ్ళు తిరిగేలా చూపించడం కోసం మొత్తం దళితులందరూ కూడా ఒక సైన్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో తెలియజెప్పడం కోసం వివిధ రూపాల్లో ప్రతి గ్రామానికి దళిత నాయకులు మేధావులు వెళ్ళటానికి ఒక ప్రోగ్రామ్ని ఒక రోడ్ మ్యాప్ని ఈరోజు తీసుకోవటం జరిగింది. ప్రతి నెలకు ఒకసారి ఇలాంటి సమావేశాలు జరుగుతాయి. ఇప్పటి నుండి ఎన్నికలు జరిగేంత వరకు చేసిన తీర్మానాల్లో మొత్తంగా ప్రధానంగా దళితుల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఏహేభావం, తండ్రి ఒకటంటే కొడుకు ఇంకొకటి, చంద్రబాబు నాయుడు కుటుంబానికి డిఎన్ఏ లోపం ఎక్కడో కనబడుతున్నట్టుగా దళితుల మీద విషం కక్కుతూ కేబినెట్ మంత్రిని కూడా చూడకుండా సురేష్ మీద వాళ్ళు విషం కక్కుతున్నటువంటి విధానాన్ని తీర్మానం ద్వారా తీవ్రంగా ఖండించడం, తెలుగుదేశం పార్టీ అంతం దళితుల పంతంగా ఒక రణ నినాదాన్ని ఈరోజు తీర్మాన రూపంలో తీసుకోవటం, రాబోయే కాలంలో పార్టీలో మిగతా విభాగాలతో కన్నా ఈ రాష్ట్రంలో దాదాపు 56 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి దళిత కమ్యూనిటీ, ప్రధానంగా జనాభా 1.5 కోటి అయితే మా లెక్కల ప్రకారం 56 లక్షల మంది మాలా మాదిగా రెళ్ళి కలిపి ఓటర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వెనకే ఉండబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళా ముఖ్యమంత్రిని చేయటం కోసం అవసరమైతే ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా భరించి 2019 ఎన్నికల్లో ఒక వేవ్ ఎలా తయారైందో ఇప్పుడు కూడా అలాంటి వేవ్ని క్రియేట్ చేయటం కోసం దాదాపు 2,25,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి పేద వర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారు పంచితే దాన్ని పప్పు వెళ్ళాలంటాడు ఒకడు, ఇతను ఎస్సీలకే పేదవాళ్ళకే చేస్తున్నాడు అంటాడు ఇంకొకడు, అభివృద్ధి జరగట్లేదని ఇంకొక మూర్ఖుడు మాట్లాడతాడు. దళితులకి పేద వర్గాలకి 2 జతల బట్టలు ఉండటమే అభివృద్ధి, దళితులకి పేదవాళ్ళకి ఇళ్ళుండటమే అభివృద్ధి, దళితులకి పేదవాడు వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటమే అభివృద్ధి, పేదవాళ్ళందరూ కూడా 2 పూట్ల అన్నం తినటమే అభివృద్ధి, అంతేగాని ఆకాశంలో నిర్మించే రోడ్డు మార్గాలు కానీ, ఇది ఇంటర్నేషనల్ ఇండెక్స్ కూడా అది అభివృద్ధి అని చెప్పడం లేదు. హ్యూమన్ ఇండెక్స్, ఒక మనిషి లైఫ్ స్టైల్ మార్చగలిగితే ప్రభుత్వం అది డెవలప్మెంట్, అంతేగాని ఒక రోడ్డు వేసినంత మాత్రాన లేకపోతే ఒక సైకిల్ పోయే కారు వచ్చినంత మాత్రాన కాదు, ఒక మనిషి సంతోషంగా ఉండగలిగితే ప్రభుత్వాల పట్ల అదే అభివృద్ధి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 5 కోట్ల మంది సంతోషంగా అనేక విషయాల్లో చిన్నవాడైనా సరే అద్భుతంగా పరిపాలన చేస్తున్నాడు. సీ ది గవర్నెన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, దో ఈజ్ లెర్న్డ్ ఐ మీన్ న్యూ టు ది అడ్మినిస్ట్రేషన్, ఎంత చక్కగా ఆర్భాటం లేకుండా బట్టలు నొక్కుతూ పేద ప్రజలకి ప్రభుత్వ బ్యాంకుల ద్వారా వాళ్ళ ఇళ్ళకి డబ్బులు పంపుతున్న విధానం, గతంలో పేదవాళ్ళు అనుకునేవాళ్ళు మాతోటి ఓటేయించుకుంటారు కానీ ఒక్క పైసా ప్రభుత్వ డబ్బు మేము తినలేదే అంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడగకుండా, ఎవరు ధర్నా చేయకుండా, ఎవరు డిమాండ్ చేయకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు మొత్తం దాదాపు 2,25,000 కోట్ల రూపాయలని
పేద ప్రజలకి వాళ్ళు అడగకుండానే వాళ్ళ అకౌంట్లకు పంపాడు. దీనిలో మీడియేటర్ లేడు, దీనిలో లీకేజెస్ లేవు, దీనిలో అవినీతి లేదు, దీనిలో మా రాజకీయ పార్టీ నాయకులు కూడా వీళ్ళకి ఇవ్వండి చెప్పింది లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ రికమెండేషన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీస్, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఈ విధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఈరోజు ఇక్కడ దళితుల తరఫున జరిగినటువంటి ఎస్ఎస్ఎల్ మీటింగ్ ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఎస్ఎల్ని అందరితో ఇచ్చే వాటికన్నా ఇంకా కొంచెం ఎక్కువగా వీళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ప్రొవైడ్ చేయడం కోసం చాలామంది మాట్లాడారు. అది కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా సహాయపడుతున్నా, డెవలప్మెంట్ కోసం తాపత్రయపడుతున్నా, ఈ రాష్ట్రం అప్పుల్లో పోయిందని ఎల్లో మీడియా దృశ్య ప్రచారం చేసినా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వరకు కూడా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పలేదు. దెన్ హూ ఆర్ యూ టు టెల్ లైక్ దట్ టు సెల్ లైస్? మీరెవర్రా వీళ్ళందరూ ఈ రాష్ట్రం అప్పుల్లో పోయిందని చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా డిక్లేర్ చేశారా? పేదలను ఆదుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెనకడుగు వేయలేదు. తన మీద ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా ఈ రాష్ట్రం అప్పుల్లో పోయినప్పుడు కూడా దాన్ని అప్పుగా తను భావించట్లేదు. ఎందుకంటే అప్పు ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, అప్పు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఉన్నది. ఈ దేశం అప్పుల్లో ఉందని, లక్ష కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సమావేశంలో చెప్పారు. ఈ దేశం అప్పు ఉంటే ఈ దేశానికి డబ్బులు కావాలంటే ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది, ఈ రాష్ట్రం అప్పు ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఇస్తుంది, ఈ రాష్ట్రానికి అప్పు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి పేద ప్రజలను ఆదుకునే దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఉన్నారు. పేదలకు ఇచ్చేది పప్పు బెల్లాలని మీరు భావిస్తే మేము గర్వంగా చెప్పుకుంటాం అవి పప్పు బెల్లాలేని. పేదవాడికి పట్టేటి అన్నం ఉంటే చాలు, పేదవాడికి ఒక గూడు ఉంటే చాలు, పేదవాడికి తన పిల్లలు అభివృద్ధి చెందితే చాలు. ఈ మొత్తాన్ని కూడా అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఈ బాడీ ఏం చేసిందంటే ఈరోజు దాదాపు 12 గంటలు చర్చించి ఉదయం నుంచి ఇప్పటిదాకా తీసుకున్నటువంటి తీర్మానాలతో పాటు తిరిగి మళ్ళీ ఒక సైన్యంగా ఏర్పడి ప్రతి పల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళా గెలిపించడం కోసం మా వంతు ప్రయత్నంగా ఎస్ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఎలా కుడిభుజంగా ఉన్నారో తిరిగి మళ్ళా అదే కుడిభుజంగా సగం బరువు మేమే ఎత్తుకోబోతా ఉన్నాం. ఆయన సగం ఆలోచన మొత్తాన్ని దళితులు పంచుకోబోతా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి పడినా అది ఏగబడినా సరే వాళ్ళనివ్వం అనే ఒక రణనినాదాన్ని ఒక తీర్మానంగా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి ఈరోజు జరిగినటువంటి ఈ ఎస్ఎస్ఎల్ విభాగం ఎస్ఎల్స్ మీటింగ్ మొత్తం కూడా ఇదిగా ప్రస్తుతం ప్రజలకు తెలియాలని మీ దగ్గర చెప్తున్నాం.